హల్లెలూయా. దేవుడు మనలను దీవించును గాక, దేవుడు మనలను ఆశీర్వదించును గాక, దేవుడు మన ప్రతి అవసరత తీర్చును గాక, దేవుడు మన ప్రార్థనకు సమాధానమిచ్చును గాక. మనం అడిగి ఊహించి వాటన్నిటికంటే మన యేసయ్య అధికమైన మేలు మనకు దయచేయును గాక. ఆయన వాక్యం వినబోతున్న మన బ్రతుకుల్లో దేవుడు ఉద్దేశించిన మేలంతా జరుగును గాక. రైట్, ఈరోజు ఈ దిన ధ్యానంలోనికి వెళదాం. మార్కు సువార్త, పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 13వ వచనం నుంచి 16 వచనాల వరకు ఉన్న మాటలు నేను చదువుతాను. బైబుల్ ఉన్నవారు చూడండి, మిగిలిన వారు శ్రద్ధగా ఆలకించండి. పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 13 నుంచి 16 వచనాల వరకు ఉన్న మాటలు నేను చదువుతున్నాను. బైబుల్ ఉన్నవారు చూడండి, మిగిలిన వారు శ్రద్ధగా ఆలకించండి. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డవలే దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు అందులో ఎంతమాత్రమునూ ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి, ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. చిన్న ప్రార్థన చేద్దాం. మా తండ్రి, కనికరించగలిగిన ప్రభువా, మీ మాటల కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మీరు మాతో మాట్లాడమని, మీ వాక్కుల ద్వారా వచ్చే ప్రశస్తమైన ఆశీర్వాదాలు మేము అనుభవించుటకు కృప చూపించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం, అందరికి వందనాలు. ఈరోజు మన ప్రసంగ అంశం, ఆయన యొద్దకు తీసుకొచ్చుటలో ఉన్న ఆశీర్వాదం. చెప్పండి అందరూ, యేసయ్య దగ్గరకు తీసుకొచ్చుటలో ఉన్న ఆశీర్వాదం చెప్పాలా? మళ్ళీ ఒకసారి చెప్దాం. రైట్, యేసయ్య దగ్గరకు తీసుకొచ్చుటలో ఉన్న ఆశీర్వాదం, తెచ్చుటలో ఉన్న ఆశీర్వాదం. మన జీవితంలో తీసుకురావటంలో ఎంతో ఆశీర్వాదం ఉంది. తీసుకురావడం అనేది గొప్ప పరిచర్య. మార్కు సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఇంట్లో ఉన్నారు. ఆయన శక్తి సామర్థ్యాలను తెలిసిన వారు ఆయన యొద్దకు పక్షవాతంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఎవరిని? పక్షవాతంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని 4 మనుషులు మంచం మీద మోసుకొచ్చారు. యేసయ్య దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేక, దారి లేక, అంతమంది జనసమూహంలో యేసయ్య దగ్గరికి వాళ్ళు వెళ్ళలేక, ఏదో రకంగా ఈ వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఎవరి దగ్గరికి? అందరు చెప్పాలా? యేసయ్య దగ్గరికి ఈ వ్యక్తిని తీసుకువెళ్ళాలి అనుకున్న వాళ్ళు యేసయ్య దగ్గరికి ఆ వ్యక్తిని ఏదో రకంగా తీసుకువెళ్ళాలి అని ఆ ఇంటి పైకప్పు పైకి ఎక్కి, పైకప్పు విప్పి యేసయ్య ఉన్న చోట ఆ వ్యక్తిని దించారు. ఎప్పుడైతే ఆ వ్యక్తిని యేసయ్య ఉన్న చోట దించారో ఆ వ్యక్తిని చూడలేదు యేసయ్య. చాలా జాగ్రత్తగానండి, ఎవరిని చూడలేదు? ఆ తీసుకురాబడిన వ్యక్తిని చూడలేదు, ఆ వ్యక్తిని తెచ్చిన వ్యక్తులను దేవుడు చూశాడు. వారిలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. వారిలో ఉన్న విశ్వాసాన్ని చూసి వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఆయన ఎందుకు తీసుకురాబడిన వ్యక్తితో యేసయ్య మాట్లాడుతున్నాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి. ఏం చేయబడ్డాయి? యేసయ్య దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకురావడం ఏమిటో, తీసుకురాబడిన వ్యక్తికి యేసయ్య ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసండి? పాపక్షమాపణ. పాపక్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. పాపక్షమాపణ లేకుండా పరిశుద్ధత రాదు. పరిశుద్ధత లేకుండా దైవ కార్యాలు మన జీవితంలో జరగవు. కాబట్టి దైవ కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే పరిశుద్ధత కావాల. పరిశుద్ధత కావాలి అంటే పరిశుద్ధపరిచే యేసయ్య మనలను క్షమించాలా? ఆయన క్షమాపణే మనలను పరిశుద్ధపరుస్తుంది. ఆ పరిశుద్ధతే మనలను ఆశీర్వదిస్తుంది. కాబట్టి యేసయ్య దగ్గరకు ఆ వ్యక్తిని తీసుకొస్తే, తీసుకురాబడిన వ్యక్తికి యేసయ్య ముందు ఏమి ఇచ్చారండి? అందరు చెప్పాలా?
ఆశీర్వాదాలన్నిటికీ తొలిమెట్టు పాపక్షమాపణే. పాపక్షమాపణ అనేది లేకుండా ఆశీర్వాదం రాదు. పాపక్షమాపణ అనేది లేకుండా మనకు స్వస్థత రాదు. పాపక్షమాపణ లేకుండా దయ్యము నుంచి దురాత్మ నుంచి విడుదల లేదు. పాపక్షమాపణ లేకుండా సంతోషం సమాధానం మనకి చెప్పండి లేదు రాదు. మనకు పాపక్షమాపణతోనే అన్ని ముడిపడి ఉన్నాయి. కాబట్టి పాపక్షమాపణ అనేది మనకు కలగాలి అంటే మనం యేసయ్య దగ్గరకు రావాలి, యేసయ్య దగ్గరకు తేవాలి. మన కుటుంబంలో ఉన్నవారిలో పాపం ఉండకూడదు. ఆ పాపంలో వచ్చే ఫలాలు వాళ్ళలో లేకుండా మన కుటుంబంలో ఉన్న వారు అందరిలో ఉన్న పాపం నశించిపోవాలి అంటే మన కుటుంబాన్ని ఇప్పుడు మనం ఎక్కడికి తీసుకురావాలి? అందరూ చెప్పాలా? ఈరోజు ప్రసంగం విషయం ఏంటి? యేసయ్య దగ్గరికి తీసుకురావడంలో ఆశీర్వాదం. అంటే సింపుల్గా చెప్పాలంటే తెచ్చుటలో ఉన్న దాగి ఉన్న ఆశీర్వాదం. ఏటమ్మా? తెచ్చుటలో దాగి ఉన్న ఆశీర్వాదం. ఇప్పుడు యేసయ్య దగ్గరికి తీసుకురావడం ఏమిటో, ఆ వ్యక్తికి పాపక్షమాపణ వచ్చింది, ఆ తర్వాత అందరూ వచ్చేసి ఈయన మీద సణుక్కుంటా ఉంటే వెంటనే యేసయ్య అతనికి స్వస్థత కూడా ఇచ్చాడండి. ఎంత స్వస్థతో తెలుసా? ఇతడు మోసుకురాబడ్డాడు, మోసుకురాబడిన మంచాన్ని మోసుకెళ్ళే అంత స్వస్థత ఇచ్చాడు ఆయన. ఎస్, ఆయన చేసే కార్యాలు అలా ఉంటాయి. సో ఆయన ద్వారా మనం కార్యాలు అనుభవించాలి అంటే మనం ఆయన దగ్గరకు రావాలి. అలాగే బాధల్లో ఉన్నవారిని, బలహీనతలో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని మనం ఆయన దగ్గరకు తెచ్చే వాళ్ళంగా ఉండాలి. తెచ్చుటలోనే ఆశీర్వాదం ఉంది. రైట్, చదువుకున్న వాక్య భాగంలోకి వద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనంలో కొందరు వ్యక్తులు తమ చిన్న బిడ్డలను యేసయ్య ఆశీర్వదించాలని, యేసయ్య ముట్టాలని, యేసయ్య తాకాలని, యేసయ్య స్పర్శ ఆ పిల్లలకు ఉండాలి అని తమ చిన్న బిడ్డల్ని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. ఎవరి దగ్గరికి? అందరు చెప్పాలా? యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మన కుటుంబాలకి, మన పిల్లలకి యేసయ్య కాపుదలు ఉండాలండి. ఈ రోజున పరిస్థితులు ఏం బాగోలే. మొన్న ఒకడు విజయవాడలో ఒక అమ్మాయిని పొడిచి గొంతుకొచ్చి చంపేశాడు. అది మరొక మునిపే విశాఖపట్నంలో ఒక అమ్మాయిని గొంతుకొచ్చి చంపేశాడు. ఈ విధంగా అమ్మాయిలు గొంతులకో చంపబడుతున్నారు. ఒక అమ్మాయి చనిపోతుంది, ఒక అబ్బాయి జైలుకి వెళ్తున్నాడు. ఏంటమ్మా? అమ్మాయిలు చంపబడుతున్నారు, అబ్బాయిలు జైలుకి వెళ్తున్నారు. చంపబడిన అమ్మాయి ఇంట్లో విషాదమే, జైలుకు వెళ్ళిన అబ్బాయి ఇంట్లో కూడా విషాదమే. దీంట్లో తప్పెవరిది అంటే మొట్టమొదటి తప్పు తల్లిదండ్రులే. చచ్చిపోయిన అమ్మాయి చచ్చిపోవటానికి కారణం తల్లిదండ్రులే. చచ్చిపోయిన అమ్మాయిని చంపటానికి, చంపే స్థితికి ఒక కొడుకు ఎదగటానికి కారణం కూడా తల్లిదండ్రులే. ఎందుకు తల్లిదండ్రులు అండి అంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చెబుతున్న మాట ఏంటి తెలుసండి? బాలుడు నడువలసిన త్రావును వారికి నేర్పు, వాడు పెద్దవాడైనా దాని నుండి తొలగిపోడు అంటాడు. అంటే తల్లిదండ్రులు పిల్లలకు సరి అయిన మార్గాన్ని బోధించకపోవటమే కారణం. ఎవరినో ఒక అమ్మాయి ఇంటికి తీసుకొస్తుంది అంటే అమ్మాయి వాడిని ఇంటికి ఎందుకు తీసుకొస్తున్నావు అని చెప్పిన మందలించిన తల్లిదండ్రులు తప్పు కాదా? విజయవాడలో ఉన్న అమ్మాయిని రోడ్డు మీద పొడవలేదన్నాడు. ఎక్కడికెళ్ళి? ఇంటికెళ్ళి. ఒక వ్యక్తి, అపరిచితుడైన వ్యక్తి ఇంటికి వచ్చాడంటే ఇంటికి రానిచ్చారు అంటే ఇప్పుడు తప్పెవరిది? అమ్మా, ఒక అపరిచితుడైన వ్యక్తి, లేకపోతే పరిచయం లేని వ్యక్తి, ఒక వాళ్ళ అమ్మాయిని ఇబ్బంది పెట్టే వ్యక్తిని ఇంటికి ఎందుకు రానిచ్చారు? ఇప్పుడు తప్పు ఎవరిది? అమ్మా, తల్లిదండ్రులదే తప్పు, తల్లిదండ్రులదే తప్పు. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది, ఎవరితోనో లేచిపోయింది, లేకపోతే ఎవరితోనో పరిచయం పెంచుకుంటుంది, ఎవరితోనో పనికిమాలిన వేషాలు వేస్తుంది అంటే గద్దించి జాగ్రత్త చెప్పాల్సింది ఎవరు? అమ్మా, గద్దిస్తే ఈ రోజున ఏడ్చే పరిస్థితి వాళ్ళకు వచ్చేది కాదు కదా. వైజాగ్లో అమ్మాయి పరిస్థితి చూడండి. అమ్మాయి సాయంత్రం 5 గంటలకు బయటికి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? వయసుకు వచ్చిన అమ్మాయి సాయంత్రం 5 గంటలకు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అలాగే అమ్మాయిని, ఒక అమ్మాయిని ఒంటరిగా ఎందుకు పంపించాలి? తండ్రి వెళ్ళొచ్చు కదా, అన్నలు వచ్చు కదా.
ఎటెళ్ళినా తల్లిదండ్రులను వెంటబెట్టుకెళ్ళాలి, లేకపోతే అమ్మ అన్ననో ఎవరినో వెంటబెట్టుకెళ్ళాలి అని చెప్పని ఇంగిత జ్ఞానం తల్లిదండ్రులు నేర్పించవద్దు. ఈ పరిస్థితికి కారణం ఏమిటి తెలుసండి? తల్లిదండ్రులే. కాబట్టి బిడ్డల భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దబడాలన్న దానికి కారణం తల్లిదండ్రులే. బిడ్డల జీవితం సర్వనాశనం అవ్వాలన్న దానికి కారణం చెప్పాలా? తల్లిదండ్రులే. తల్లిదండ్రులు లైన్లో ఉంటే బిడ్డలు ఖచ్చితంగా లైన్లో ఉంటారు. అందుకని బిడ్డల భవిష్యత్తు బాగుండాలనుకున్న తల్లిదండ్రులు ఆలోచించి ఆలోచన కలిగి చేస్తున్న పని ఏంటో తెలుసండి? ఆ చిన్న బిడ్డలను చిన్ననాటి నుంచే దేవుని మందిరానికి అలవాటు చేస్తున్నారు. గట్టి చెప్పాలా? ఎప్పటి నుంచి? అందరు చెప్పాలా? చిన్ననాటి నుంచే దేవుని మందిరానికి అలవాటు చేస్తున్నారు. మా పిల్లలకు మేము శాశ్వతం కాదు, మా పిల్లలకి ఏసయ్యే శాశ్వతం. మా పిల్లలకు మేము ఏది ఇవ్వలేము, మా పిల్లలకి ఏదైనా మంచి భవిష్యత్తు ఇచ్చేవాడు చెప్పండి ఏసయ్యే. కాబట్టి మా పిల్లలకు మేము ఇచ్చేదానికంటే మా పిల్లలకి ఏసయ్య ఇచ్చేదే శాశ్వతమైంది. మంచి ఆరోగ్యం ఇచ్చేది ఎవరో ఏసయ్యే, మంచి దీవెనిచ్చేది ఎవరో ఏసయ్యే, కాపుదాలు ఇవ్వాల్సింది ఎవరో ఏసయ్యే, భద్రత ఇవ్వాల్సింది ఎవరో వినపడతలేదండి ఏసయ్యే, రాకపోకలో తోడుగా ఉండాల్సింది ఎవరు ఏసయ్యే, యాక్సిడెంట్లు కాకుండా చేసేది ఎవరు ఏసయ్యే, దుష్టుడి కన్నా మన మీద మన బిడ్డల మీద కాపం పడకుండా కాపాడవలసింది ఎవరు చెప్పండి? మనం డబ్బు సంపాదిస్తాం కానీ వాళ్ళ మనసు మనం గమనించండి, మన ఇంట్లో ఉన్నప్పుడు కాపాడుతాం కానీ వాళ్ళ మనసులకు మనం కాపుదాలు ఇవ్వలేంగా. హలో, మన పిల్లల్ని మన ఇంట్లో పెట్టి తలుపేసి తాళం వేసి కాపాడుకోగలం, కానీ వాళ్ళ మనసును కాపాడగలమా? హలో, నాకు వినపడతలా? పిల్లల మనసులు కాపాడగలమా? మగపిల్లడైనా ఆడపిల్లడైనా వాళ్ళ మనసులు మనం కాపాడగలమా? కానీ మనసులను కాపాడేవాడు కూడా ఏసయ్యే. కాబట్టి పిల్లల భవిష్యత్తులు బాగుండాలంటే వాళ్ళ మనసులు బాగుండాలి. వాళ్ళ మనసులు బాగుండాలంటే వాళ్ళ మనసులు కాపుదాలు ఉండాలి. వాళ్ళ మనసులకు కాపుదాలు ఉండాలంటే వాళ్ళని ఎప్పుడూ ఏసయ్య దగ్గరికి తీసుకొచ్చే వాళ్ళంగా మనం ఉండాలా? దేవుని వాక్యంలో పిలిపిలకు రాసిన పత్రిక 4:4-5 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాయబడుతున్న మాట ఏంటి తెలుసండి? మరి ముఖ్యంగా 5-6 వచనాలు, అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. ఏంటంటండి? సమస్త జ్ఞానమునికి మించిన సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. మనకి మన హృదయాలకి మన తలంపులకి దేవుని కాపుదల కావాలండి. లేకపోతే తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు ఎన్ని కాపలాలు కాసినా లేచిపోయాళ్ళు లేచిపోతున్నారు. దొంగ పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు దొంగ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, తాగేవాళ్ళు తాగుతూ ఉన్నారు, తిరిగేవాళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు అలా కాకుండా ఉండాలంటే వాళ్ళ మనసులకు కాపుదల కావాలా? వాళ్ళ మనసులకు కాపుదలు ఇచ్చేవాడు ఏసయ్యా. వాళ్ళ దృష్టికి కాపుదలు ఇచ్చేవాడు ఏసయ్యా. వాళ్ళ హృదయాలకు కాపుదలు ఇచ్చేవాడు ఏసయ్యా. వాళ్ళకి మంచి మనసునిచ్చేవాడు ఏసయ్యా. కాబట్టి మనం స్కూలుకు పంపించడం కంటే ఎక్కువ దేవుని దగ్గరికి పిల్లల్ని తెచ్చేవాళ్ళంగా ఉండాలా? ఏండి తల్లిదండ్రులది తప్పు అంటే పిల్లలది కూడా తప్పు ఉందండి. ఇప్పుడు అమ్మా నాన్న పరిస్థితి ఆలోచన చేస్తే పిల్లల్ని పెంచడానికి మించిన టార్గెట్ అమ్మా నాన్నలకి ఏమీ లేదండి. అమ్మ ఆడపిల్లలు మగపిల్లలు ఎనండ్రా, పిల్లలు ఎనండి. అమ్మా నాన్నకున్న ఒకే ఒక టార్గెట్ ఏంటి తెలుసా? మా పిల్లల్ని బాగా చదివించాలా, మా పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలా, మా పిల్లలకు ఇల్లు సంపాదించాలా, మా పిల్లలకు వాహనాలు సంపాదించాలా, మా పిల్లలకి మంచి భర్తనివ్వాలా, మా పిల్లలకి మంచి భార్యనివ్వాలా, మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలా. ఇంతకు మించి తల్లిదండ్రులకు ఇంకొక టార్గెట్ లేదండి. తల్లిదండ్రులకు ఎవరికైనా ఉందండి ఇంకొక టార్గెట్? హరి గారికి మనకేమైనా టార్గెట్ ఉందా? పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని టార్గెట్ తప్ప ఇంకెవరికి ఏ టార్గెట్లు లేవండి. ఇక్కడ తల్లిదండ్రుల ఆలోచన అంతా పిల్లలే. మా పిల్లల్ని ఏం చేయాలా, మా పిల్లలకి ఏ బట్టలు కొనాలా, మా పిల్లలకి ఏ బళ్ళు కొనాలా, మా పిల్లలకి ఎలాంటి చదువు చెప్పించాలా, మా పిల్లలకి ఎలాంటి ఉద్యోగాలు చెప్పించాలా, మా పిల్లల్ని ఏం చేయాలా. అబ్బా పిల్లలు 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 పిల్లలు, ఇదే ఆలోచన అండి ప్రతి తల్లిదండ్రిది. ఇంకొక ఆలోచన ఉందా? ఏది చేసినా పిల్లలను దృష్టిలో పెట్టుకొని చేస్తారు ఎవరు చెప్పాలా? కొంతమంది తప్పు చేసేవాళ్ళు కూడా ఎవరిని దృష్టిలో పెట్టుకొని
పిల్లలను దృష్టిలో పెట్టుకుని తప్పు చేయి చేయమని నేను ఎంకరేజ్ చేయట్లేదండి. చేసేవాళ్ళు కూడా కొనుక్కో అంటే లేని పరిస్థితిని బట్టి, దీన్ని బట్టి మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. తల్లిదండ్రులు ఎంత ఆలోచన చేస్తున్నారు కదా పిల్లల కోసం, మరి పిల్లలు కూడా మరి తల్లిదండ్రుల గురించి ఆలోచన చేయాలా వద్దా చెప్పండి. అరే మా అమ్మ మా నాన్న మా కోసం ఇంత కష్టపడుతున్నారు, మా కోసం ఇంత ప్లాన్ చేస్తున్నారు, మా కోసం ఇంత ఆలోచన చేస్తున్నారు, మా అమ్మ మా నాన్న మా మీద పెట్టుకున్న టార్గెట్లు మేము రీచ్ అవ్వాలి, మా అమ్మ మా నాన్న మేము సంతోష పెట్టాలన్న ఆలోచన ఈ రోజున ఎంతమంది ఆడపిల్లలకి మగ పిల్లలకు ఉందండి? ఎవరు సంతోషం వాళ్ళు చూసుకుంటున్నారు. అమ్మా అరే తల్లులు మీ అమ్మ మీ నాన్న కష్టపడేది మీకోసమే, మీ సంతోషం కోసమే. వాళ్ళ సంతోషానికి మించి మీరేదో సంతోషింప చేయాలి అని చెప్పి అనుకునే ఆలోచనే మీ జీవితాల్లో నష్టాలు తెస్తుంది. విజయవాడ అమ్మాయి అన్న అమ్మాయి చచ్చిపోవటానికి కారణం అమ్మా నాన్న కష్టాన్ని గుర్తించకపోవటమే, వైజాగ్లో ఉన్న అమ్మాయి చచ్చిపోవటానికి కారణం అమ్మా నాన్న కష్టాన్ని గుర్తించకపోవటమే, ఈ లోకంలో అమ్మాయిల అబ్బాయిల పతనం అయిపోయి నాశనం అయిపోవటానికి కారణం అమ్మా నాన్న కష్టాన్ని గుర్తించకపోవటమే. నాకు అనిపించిందండి మగపిల్లల కంటే ఆడపిల్లల్ని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటామండి, సిగ్గుండొద్దండి ఆడపిల్లలకి. మీకు ఏ లోడ్ చేశారండి, మీకు ఏ కలర్ డ్రెస్ వేయాలో ఎలాంటి డ్రెస్ కొనాలో ఆలోచన చేసిన మీ అమ్మ మీ నాన్న మీకు ఎలాంటి భర్త కావాలో తీసుకురాలేరా? దాంట్లో మీ జోక్యం ఎందుకు? దాంట్లో మీ ప్రమేయం ఎందుకు? దేవుడు మంచి భవిష్యత్తును మీకు ఇవ్వడానికి, తల్లిదండ్రులు కూడా మంచి భవిష్యత్తును ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కదా. వాళ్ళ జీవితం మీ చేతు మీ జీవితం వాళ్ళ చేతుల్లో పెట్టి మా అమ్మ మా నాన్న సంతోషమే నా సంతోషమని బ్రతకొచ్చు కదా. అమ్మా నాన్నని ఏడిపించే వాళ్ళు ఎవ్వరో పరలోకానికి వెళ్ళరండి. ఏ అబ్బాయి పరలోకం వెళ్ళరు, ఏ అమ్మాయి పరలోకం వెళ్ళరు. అమ్మా నాన్న సంతోషమే పిల్లలకి ముఖ్యమై ఉండాలి అంతే. మా అమ్మ మా నాన్న నా గురించి ఏం ఆలోచన చేస్తున్నారు, వాళ్ళ కోసం మేము ఏం చేయాలి అనే ఆలోచనతో వాళ్ళని సంతోషింపజేసే ప్రణాళికలోని ప్రతి కుమార్తె ప్రతి కుమారుడు ముందుకెళ్ళాలి. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న అమ్మా నాన్నని ఆడెవడో చేత తిట్టేస్తుంటే కొన్ని కొన్ని సినిమాలండి ఏంటి అమ్మా నాన్న చేసిన ద్రోహం ఏంటంటే ఆడెవడో చేత నాన్నను కొట్టేస్తాడు, ఆ రాసే డైరెక్టర్కి సిగ్గులేదు ముందు, అలాంటి సినిమాలు చూసే మనకు సిగ్గులేదు ముందు ఉందా అండి? మీ అమ్మాయి ఆ విధంగా ఎవడో చేత మిమ్మల్ని కొట్టిస్తే మీరు ఎంజాయ్ చేస్తారా? ఆ పనికిమాలిన సినిమాలు వాళ్ళు రాస్తున్నారు వాళ్ళు తీస్తున్నారు మనం చూస్తున్నాం ఎంజాయ్ చేస్తున్నాం అలాగే కావాలి ఏమైంది అంటావు. అదే నీ కుమార్తెను ఒక పనికిమాలినోడికి ఇస్తావా అండి? ఎంతమంది ఇస్తారు? మన అమ్మాయిని ఒక పనికిమాలినోడికి ఇస్తావా? చదువు సదే లేనోడికి ఇస్తావా? రోడ్ల మీద తిరిగేవాడికి ఇస్తావా? తాగుబోతుకి తిరుగుబోతుకి ఇస్తామండి మన పిల్లల్ని? అరే అవతల తల్లిదండ్రులు కూడా అంతే కదా ఆలోచన చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా చెప్పండి? ఆలోచన చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరండి. చాలా జాగ్రత్తగా నిన్నమ్మ, మన పిల్లలు ఎలాగో అందరి పిల్లలు కూడా అలాగే. మన పిల్లలు ఎలా జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నామో అవతల పిల్లలను కూడా మనం అలాగే జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇక్కడ పొరపాటు తల్లిదండ్రుల పొరపాటు ఉంది, ఇంకెవరి పొరపాటు ఉంది? సరే తల్లిదండ్రులండి, జ్ఞానం లేని వాళ్ళు అండి, లేకపోతే మీ మీద ప్రేమతో మిమ్మల్ని మందలించలేకపోయారండి. మిమ్మల్ని మందలించలేకపోయారంటే వాళ్ళు ఏదో మిమ్మల్ని కొట్టలేదు చేతగానోళ్ళు కాదు, మీ మీద ప్రేమతోనే మిమ్మల్ని మందలించలేకపోతున్నట్టు గుర్తెరిగి వాళ్ళ ప్రేమను గుర్తెరగొచ్చుగా. ఆమె ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? అమ్మా నాన్నలో పొరపాటు అనుకుంటారు సరే వాళ్ళకి తెలియదు అనుకోండి, మీ మీద ప్రేమతో వాళ్ళే మారుతారులే వాళ్ళే తెలుసుకుంటారులే అని చెప్పి వదిలేస్తున్నారు అనుకోండి, వాళ్ళ ప్రేమను చేతగానితనంగా తీసుకొని ఆఖరి చెడిపోయేది ఎవరో చెప్పాలా? హలో, ఆఖరి చెడిపోయేది ఎవరో చెప్పండి. ప్రేమను తల్లిదండ్రుల ప్రేమను చేతగానితనంగా తీసుకునే పిల్లలందరూ నాశనం అయిపోతారు. అలా నాశనం కాకూడదనుకున్నారు ఈ తల్లిదండ్రులు, అలా నాశనం కాకూడదనుకున్నారు ఈ తల్లిదండ్రులు. కాబట్టి మా పిల్లల కోసం ఏం చేయాలని ఆలోచన చేశారు ఈ తల్లిదండ్రులు. ఆలోచన చేసి మా పిల్లల జీవితాలు యేసయ్య చేతుల్లో ఉండాలా, మా పిల్లలకు యేసయ్య కాపుదల కావాలా,
మా పిల్లలకు యేసయ్య భద్రత కావాలా, మా పిల్లలకు యేసయ్య ఇచ్చే క్షేమం కావాలా, మా పిల్లలకు యేసయ్య ఇచ్చే మంచి భవిష్యత్తు కావాలా, మా పిల్లలకు యేసయ్య దీవెన కావాలని పిల్లల్ని ఎక్కడికి తీసుకొచ్చారండి? అందరు చెప్పాలా, దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. కాబట్టి తెచ్చుటలో ఆశీర్వాదం ఉంది. ముఖ్యంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యంగా పిల్లల్ని యేసయ్య దగ్గరికి తీసుకురావాలా. ఎవరిని వినపడతలా? పిల్లల్ని మనం యేసయ్య దగ్గరికి తీసుకురావాలా, యేసయ్య బడిలో కూర్చోబెట్టాలా, యేసయ్య ఒడిలో కూర్చోబెట్టాలా, యేసయ్య మా పిల్లలను దీవించమని పిల్లల కోసం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలా. ఇలా అపవాక్యాల గ్రంథం 3:19-20 చదవండి ఒకసారి, అందరూ తీయాలి. విలాప వాక్యాల గ్రంథం 3:19-20 ఒక నిమిషం రా. విలాపవాక్యాల గ్రంథం 3:19 సియోను కుమారి, అమ్మా ఎన్నో వచ్చినారా, ఎన్నో వచ్చినావు అమ్మా? 2:18 సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామం కలగనియొద్దు, నీ కంటి పాపను విశ్రమింపనియొద్దు, నీవు లేచి రేయి మొదలు జామున మొర్రపెట్టు, నీళ్లు క్రమరించినట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయమును క్రమరించు, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తు. తల్లిదండ్రులారా వినండి, తెచ్చుటలో ఆశీర్వాదం దాగి ఉంది. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి ఏం తీసుకురావాలి? మన పిల్లల్ని తీసుకురావాలి. తెల్లవారుజామునే ప్రతి తల్లిదండ్రిని లేవాలా. ప్రతి తల్లిదండ్రిని తెల్లవారుజామునే లేచి దేవుని సన్నిధిలో, అయ్యా నా కుమార్తెను జ్ఞాపకం చేసుకోయ్యా, నా కుమారుని జ్ఞాపకం చేసుకోయ్యా, వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి అని బిడ్డల కోసం ప్రార్థన చేయాలా. యోబు గ్రంథంలో 1:5 మనం జ్ఞాపకం చేసుకుంటే, యోబుకి 7 కొడుకులు 3 కుమార్తెలుంటే ఈ 10 విందులు విలాసాలతో తిరుగుతూ ఉంటే యోబు అనే భక్తుడు ప్రతి తెల్లవారుజామున ఎప్పుడటండి? అందరు చెప్పాలా, ప్రతి తెల్లవారుజామున తన బిడ్డల్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఒక్కొక్కరి కోసం బలు అర్పించేవాడు అంటండి, ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేసేవాడు అంటండి. స్తోత్రం చెప్దామా? ఇప్పుడున్న మాట ఏంటి, నీ పసిపిల్లల ప్రాణం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. రేయి మొదటి జామునే పెందల కడలేలేగో. మన పిల్లలకి మంచి కాన్వెంట్లో జాయిన్ చేస్తే కాదు, మన పిల్లల్ని మంచి చదువు చెప్పిస్తే కాదు, మన పిల్లలకి ట్యూషన్ చెప్పిస్తే కాదు, మన పిల్లల కోసం మనం చేసే ప్రార్థనే ఆడను గొప్పవాళ్ళని చేస్తుంది. ఏంటండి ఇప్పుడు మన పిల్లల కోసం ఏం చేయాలా? మన పిల్లల్ని ఎక్కడికి తీసుకురావాలా అమ్మా? దేవుని సన్నిధికి తీసుకురావాలా. చాలామంది పిల్లల్ని దేవుని సన్నిధికి అలవాటు చేయరు, దేవుని సన్నిధికి అలవాటు చేయరు. మీకు ఒక సంగతి చెప్పమంటారా, దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తే మీ బిడ్డల ఆశీర్వాదానికి ఆటంకంగా ఉన్న వాటిని అన్నింటినీ దేవుడు తొలగించి అద్భుతం చేస్తాడు. మన పిల్లల్ని కానీ మన పరిస్థితుల్ని కానీ దేవుని సన్నిధికి తెచ్చి దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయాలి. చదవడరా తల్లి, ఇలా పోక్యాలు గ్రంథం, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తు, మోర్చిల్లుచున్నారు, నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితువో, యెహోవా దృష్టించి చూడుము. ఇక చాలా జాగ్రత్తగా అమ్మా, తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు తినొచ్చా? హలో,
అమ్మా మీ పిల్లల్ని మీరు పీకు తినొచ్చా? పీకు తినేదాన్ని ఏమంటారు? సైతాన్ అంటారు. పొద్దునే లేచి పిల్లల కోసం ప్రార్థన చేయని ప్రతి తల్లి సైతానే. మీ పిల్లల జీవితాలను నాశనం చేసే సైతాను నువ్వు. మీ పిల్లల్ని సైతానికి అప్పచెప్పే సైతాను నువ్వు. మీ పిల్లల్ని నాశనానికి అప్పచెప్పే సైతాను నువ్వు. అమ్మ అంటున్నావురా, ఎప్పుడు ప్రార్థన చేయాలా? అబ్బాయి కోసం ఎప్పుడు ప్రార్థన చేయాలా? తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయకపోతే నువ్వు నీ పిల్లల్ని తీసుకెళ్ళి ఎవరికి అప్పచెబుతావు? సైతానికి అప్పచెబుతావు. నువ్వు సైతానికి అప్పచెప్పాలా, దేవునికి అప్పచెప్పాలా? సైతాన్ వచ్చి నీ పిల్లల్ని లాక్కెళ్లకుండా ఉండాలంటే నువ్వు నీ పిల్లల కోసం ప్రార్థన చేయాలా. స్త్రీలైనా చెప్పాలా, పురుషులైనా. ఇక్కడ స్త్రీలకు చెప్పాడు, అక్కడ యోగు ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్దామా? మొత్తం మీద యోగైనా ఇక్కడ విలాప గ్రంథంలో దేవుడు చెప్పినా పిల్లల్ని ఎక్కడికి తీసుకురావాలా? వినపడతలా? దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవుని సందులో పెట్టి దేవుని సందులో ప్రార్థన చేయాలి. మన పిల్లల్ని దేవుని సన్నిధికి తీసుకురాకపోతే మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండదండి. దేవుని దగ్గరికి తీసుకురావటంలోనే ఆశీర్వాదం ఉంది. దేవుని దగ్గరికి తీసుకురావడంలోనే మేలుంది. ఆ తర్వాత తీసుకొచ్చారండి వీళ్ళు, తల్లిదండ్రులు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత శిష్యులు ఆటంకంగా ఉన్నారు. ఎవరు వినపడతలా? శిష్యులు ఆటంకంగా ఉన్నారండి. శిష్యులు ఆటంకంగా ఉన్నారు, గద్దిస్తూ ఉన్నారు. ఆటంకపరిచి గద్దిస్తూ ఉంటే యేసయ్య గద్దించే వాళ్ళని గద్దించాడండి. చెప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా చెప్పాలా. వీళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు యేసయ్య దగ్గరికి తీసుకొస్తే ఆటంకం వచ్చింది. ఆటంకం వచ్చే ఆటంకాన్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ ఆయన జోక్యం చేసుకున్నాడు. ఎవరు జోక్యం చేసుకున్నారు? యేసయ్య జోక్యం చేసుకొని శిష్యులను గద్దించి వాళ్ళని నా దగ్గరికి తీసుకురమ్మన్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని యేసయ్య దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు తెలుసా అండి? మా పిల్లల మీద మీ చేతులు ఉంచయ్యా అని. ఎందుకు? అందరూ చెప్పాలా, మా పిల్లల మీద మీ చేతులు ఉంచయ్యా అని చెప్పని తీసుకొచ్చారు. కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసండి? వాళ్ళని ఆటంకపరిచే వాళ్ళని గద్దించాడు. ఆటంకపరిచే వాళ్ళతోనే వాళ్ళని నా దగ్గరికి తీసుకురమ్మన్నాడు. తీసుకురమ్మన్న తర్వాత వాళ్ళని ఎత్తుకున్నాడు, కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఆశీర్వదించాడు. ముట్టుకుంటే చాలు అనుకున్నారు. ఏమనుకున్నారు వినపడతలా? ముట్టుకుంటే చాలు అనుకున్నాడు. యేసయ్య ఏం చేశాడు? ముట్టుకున్నాడు. చెప్పండి అమ్మా, నాకు వినపడతలా? ఏం చేశాడు? ముట్టుకుంటే చాలు అనుకున్నాడు. యేసయ్య ఏం చేశాడు? చాలా జాగ్రత్తగా నిన్నమ్మా, మనం దేవుని దగ్గరకు మన పిల్లల్ని తీసుకొస్తే మన పిల్లల్ని యేసయ్య ఎత్తుకుంటాడు, అందని ఉన్నతమైన శిఖరాల్లోకి తీసుకెళ్లి కూర్చోబెడతాడు. చెప్పలు కొట్టాలి ఈ మాటలకే. అప్పుడు మనం ఎవరి దగ్గరికి తీసుకురావాలి అమ్మా? మన పిల్లల్ని యేసయ్య దగ్గరికి తీసుకురావాలా? మన పిల్లల్ని యేసయ్య దగ్గరికి తీసుకురావాలా? మన పిల్లల్ని యేసయ్య సన్నిధిలో పరిచర్య చేయటం నేర్పించాలా? మన పిల్లలకి వాక్యం చదవటం నేర్పించాలా? మన పిల్లలకి పాటలు పాడటం నేర్పించాలా? మన పిల్లలకి ప్రార్థన చేయటం నేర్పించాలా? మన పిల్లలకి పరిచర్యలో సహకరించడం నేర్పించాలా? మన పిల్లలకి సేవకులను గౌరవించడం నేర్పించాలా? మన పిల్లలకి పెద్దలను గౌరవించడం నేర్పించాలా? మన పిల్లలకి దేవునికి ఇవ్వటం నేర్పించాలా? మన పిల్లలకి దేవుడిని ప్రేమించడం నేర్పించాలా? మనం ఆ విధంగా నేర్పించాలి అంటే మనం నేర్చుకున్న వాళ్ళమై ఉండాలా. పిల్లలకి నేర్పించాలంటే అందరు చెప్పండి, నేర్చుకునే వాళ్ళమై ఉండాలా. మా పిల్ల మా బాబుని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేశాం ఇంగ్లీష్ బాగా మాట్లాడాలని. మేము వెళ్తున్నాం స్కూల్కి, అయ్యా మా అబ్బాయి తెలుగు చదువుతున్నాడు, ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్ కదా, ఏంటంటే మా అబ్బాయి ఇంగ్లీష్ మాట్లాడడం అని చెప్పని చెబితే వాళ్ళు ఎన్నారు ఎన్నారు ఎన్నారు, మీకు వచ్చేనా అడుగొచ్చింది అన్నారు వాళ్ళు. అంటే మా పిల్లవాడికి ఇంగ్లీష్ రావాలంటే నాకు కూడా రావాలి ఇంగ్లీష్. అలాగే మన పిల్లలకు భక్తి చెప్పాలంటే కూర్చేయండి అమ్మా, మనకు భక్తి అప్పాలా. మన పిల్లలకు ప్రార్థన అప్పాలంటే అమ్మా, మన పిల్లల వాక్యం చదవాలంటే మన వాక్యం చదవాలి. మన పిల్లలు మోకరించాలంటే మనం మోకరించాలి. మన నుంచే ఏదైనా అవతలకి వెళ్తుంది కాబట్టి వాళ్ళు వస్తూ
వాడు వస్తూ వాళ్ళ పిల్లలను దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. లేట్ అయిపోతుంది, పర్ల అవలా ఇది రావాలండి. యేసయ్య కూడా మన దగ్గర నుంచి కోరుకుని తెలియజేసి కుటుంబ సమేతంగా మనం దేవుని దగ్గరికి రావటం ఎలాగా వినపడతలా? కుటుంబ సమేతంగా యేసయ్య, అసలు వీళ్ళు కుటుంబ సమేతంగా యేసయ్య దగ్గరికి వస్తే ఆటంకాలను దేవుడు తీసేశాడా లేదా? అద్భుతం చేశాడా చేయలేదా? వీళ్ళు ఊహించిన దానికంటే గొప్ప కార్యం జరిగిందా జరగలేదా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయంలో అడగరండి, 10వ అధ్యాయం చదువుకున్నాం కదా. ఇప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనం, అందుకు ఆయన విశ్వాసము లేని తరం వారులారా, నేను ఎంతకాలం మీతో ఉండును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వారిని నా యొక్కకు తీసుకురండి. స్తోత్రం చెప్తామా? ఏమన్నారా ఇక్కడ? వాణిని నా దగ్గరికి తీసుకురండి. చాలా జాగ్రత్తగానండి, ఇక్కడ దేవుడు అందరిని ప్రశ్నిస్తున్నాడు. విశ్వాసము లేని తరం వారులారా, నేను ఎంతకాలం మీతో ఉండాను, ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాను అని చెప్పని చెబుతా ఉన్నాడు. ఇప్పుడు అంటే దీని భావం ఏమిటంటే, ఒక వ్యక్తి అక్కడ దెయ్యం పట్టింది, సమస్యలో ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు, ఇంకా దూరంలోనే పెడుతున్నారు, మీరు వస్తున్నారు కానీ వాడిని తీసుకురావట్లా ఏంటి? మీరు వస్తున్నారు కానీ వాడిని తీసుకురావట్లా. తండ్రి వచ్చాడు, బిడ్డను మాత్రం అమ్మా తీసుకురావట్లా. తల్లిదండ్రులు వస్తున్నారు, పిల్లలు మాత్రం తీసుకురావట్లా. అలాగే కొడుకు వస్తున్నాడు, కాళ్ళు వస్తుంది, అల్లుడు మాత్రం రావట్లా, కొడుకు మాత్రం రావట్లా. అమ్మా నేను మిమ్మల్ని ఉద్దేశించి చెప్పట్లా, చాలా మందికి చెబుతున్నా, స్తోత్రం చెబుతారా? మనం ఒకళ్ళు వస్తున్నాం, ఒకళ్ళు రావట్లా. గమనించండి, ఇక్కడ ఆ వ్యక్తి సమస్యలో ఉన్నాడు. సమస్యలో ఉండి సమస్యలో ఉన్న వ్యక్తిని ఎక్కడికి పంపించినా ప్రయోజనం లేదండి. సమస్యలో ఉన్నవాడిని యేసయ్య దగ్గరికి తీసుకురావాలా? ఇప్పుడు యేసయ్య ఉన్నాడు, వాడిని నా దగ్గరికి తీసుకురండి. అమ్మా ఏమన్నారు? ఆయనకి దెయ్యం పట్టింది, దెయ్యం పట్టినాడు ఎక్కడ తీసుకురావాలా చెప్పండమ్మా? అమ్మాయికి దెయ్యం పట్టింది, దెయ్యం పట్టిన అమ్మాయిని ఎక్కడ తీసుకురావాలా? అబ్బాయికి దెయ్యం పట్టింది, దెయ్యం పట్టిన అబ్బాయిని ఎక్కడ తీసుకురావాలా? భర్తకు దెయ్యం పట్టింది, దెయ్యం పట్టిన భర్తని ఎక్కడ తీసుకురావాలా? వినపడతలేదమ్మా. అలాగే భార్యకి దెయ్యం పట్టింది, దెయ్యం పట్టిన భార్యని ఎక్కడ తీసుకురావాలా? గమనించి, యేసయ్య దగ్గరికి వాళ్ళు వస్తారు కానీ కూర్చోలేరు, అయినా కూర్చోబెట్టాలమ్మా. ఆడికి దెయ్యం ఉంది, ఆడవారు దెయ్యం పోవాలంటే నా దగ్గరకు తీసుకురమ్మన్నాడు యేసయ్య. కాబట్టి చాలా జాగ్రత్తగా అండి, మన ఇంట్లో ఎవరైనా మన బిడ్డల సమస్యతో ఉన్నారా, మన ఇంట్లో ఉన్నవారు ఎవరైనా సమస్యతో ఉన్నారా, శోధనలో ఉన్నారా, శోధించబడుతున్నారా, వేధించబడుతున్నారా, బలహీనతలో ఉన్నారా, రోగంలో ఉన్నారా, వాడిని ఎక్కడికి తీసుకురావాలి? అందరూ చెప్పండి. యేసయ్య వాడితో ఏం చెబుతున్నాడు? వాడిని నా దగ్గరకు తీసుకురండి. యేసయ్య దగ్గరకు వాడిని తీసుకురావడం ఏమిటో, వాళ్ళలో ఉన్న దెయ్యం వెలవెల్లాడించి వాడిని వదిలిపోయింది. ఇప్పుడు గమనించండి, ఆశ్చర్యం ఎప్పుడు జరిగింది, అద్భుతం ఎప్పుడు జరిగింది? ఆయన దగ్గరికి తెచ్చినప్పుడే. ఈరోజు ప్రసంగ విషయం ఏంటి? తెచ్చుటలో ఉన్న ఆశీర్వాదం. తీసుకురావాలండి, మనం తీసుకురావాలండి. దేవుని దగ్గరకు మనం రావాలి, మన ఇంటిల పాదిని తీసుకురావాలి. పరిచర్యకు మనం రావాలి, మన ఇంటిల పాదిని తీసుకు. తెచ్చుటలోనే ఆశీర్వాదం ఉందండి, దాచిపెట్టుటలో ఆశీర్వాదం లేదు. ఇంట్లో కూర్చోబెట్టడంలో ఆశీర్వాదం లేదు, తెచ్చుటలోనే ఆశీర్వాదం ఉంది. ఇంక ఇది బాగా అర్థం కావాలంటే యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు యాకోబు బావి దగ్గర మధ్యాహ్నం పూట కూర్చున్నాడు. ఆ యాకోబు బావి దగ్గర యేసయ్య మధ్యాహ్నం పూట కూర్చుంటే ఆ బావి దగ్గర నీళ్ళ కోసం సమరయ్య స్త్రీ వచ్చింది. ఎవరు వచ్చారు అందరూ చెప్పాలా? ఆ అమ్మాయి అంత మంచిది కాదు, ఆ అమ్మాయి పాపాత్మురాలు, ఆ అమ్మాయి ఒక రకంగా చెప్పాలంటే వ్యభిచారి. ఆమె జీవితంలో ఎంతోమంది మగాళ్ళ సపోర్ట్ ఉంది కానీ సంతోషం లేదు ఆమె. అమ్మా వినండ్రా, ఏంటి? ఎంతోమంది మగాళ్ళ సపోర్ట్ ఉంది కానీ వినపడతలా, సంతోషం లేదా? చాలామంది ఆడోళ్ళు మగాళ్ళ సపోర్ట్ కావాలని తప్పుదోవ పట్టేవాళ్ళు చాలామంది ఉన్నారమ్మా, వందనారు.
యేసయ్య తప్ప పర్మనెంట్గా మనల్ని ఆదుకునేవాడు ఇంకొవ్వడు లేడు. ఎవడున్నా లేకపోయినా మనకి యేసయ్య ఉంటే చెప్పండి చాలు. ఎవరో ఉండటం వల్ల మన జీవితంలో అద్భుతం జరగదు. ఆడవాళ్ళైనా మగాళ్ళైనా మన జీవితంలో అద్భుతం యేసయ్య వల్లే జరుగుతుంది. మన గమనించండి, పెద్దల తోడు అవసరం లేదు, నాయకుల తోడు అవసరం లేదు, రాజకీయ నాయకుల తోడు అవసరం లేదు, ధనం తోడు అవసరం లేదు, పొలం తోడు అవసరం లేదు, మనకు తోడు యేసయ్యే. యేసయ్యను మనం జత చేసుకోవటం వల్లే అద్భుతాలు ఉన్నాయి. ఎవరున్నా ఎంతున్నా అది అంతవరకే, కొంతవరకే. యేసయ్య అన్నిట్లో సాయం చేస్తాడు, అంతం వరకు సాయం చేస్తాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది. ఎంతో మంది పురుషుల్ని ఆధారం చేసుకుంది ఈమె, కానీ సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. అలాంటి ఆవిడ యేసయ్య దగ్గరికి వచ్చింది, యేసయ్యతో మాట కలిపింది. యేసయ్య మాట కలిపాడు, అమ్మా నాకు కొంచెం నీళ్లు పోయమ్మా అన్నాడు. అమ్మా నాకు కొంచెం నీళ్లు పోయమ్మా అంటే ఆ అమ్మాయి అంది కదా, మేము ఇచ్చే నీళ్లు మీరు తాగరు కదా అన్న. ఈ నీళ్ళు ఏముందమ్మా, ఈ నీళ్లు తాగితే ఎవడైనా దప్పికొంటాడు, నేను ఇచ్చే నీళ్లు తాగేవాడు ఎప్పుడు దప్పికొనడు. ఎన్నో వచ్చినం నేను ఇచ్చే నీళ్లు 16 వచ్చినం నేను ఇచ్చే నీళ్లు తాగేవాడు ఎప్పుడు దప్పికొనడు అని చెప్పని చెప్పినప్పుడు 17 వచ్చినాడు అన్నాడు. ఆ స్త్రీ నాకు పెరిమిటి, ఒక్క నిమిషం అమ్మా, 15 వచ్చినాడు. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పికొనుకుంటున్నట్లును చేదుకొనుటకి ఇంత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొనరా. స్తోత్రం చెప్తారా, ఎవరిని పిలుచుకురావాలా, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకురా. చాలా జాగ్రత్తగా నేను స్త్రీలారా, మీరు ఎదురు చూస్తున్న అద్భుతం మీ జీవితంలో మీరు చూడాలంటే మీ పెనిమిటితో పాటు దేవుని మందిరానికి రావాలా. మీ భార్యతో పాటు మీరు దేవుని మందిరానికి రావాలా. మీ పిల్లలతో పాటు మీరు దేవుని మందిరానికి రావాలా. ఒక్క డెక్కి కూడా ఇంట్లో ఉండకూడదు, ఇంటిలో పాది మందిరంలో ఉండాలా, అప్పుడు అద్భుతం జరుగుతుంది. నువ్వెళ్ళో నీ పెనిమిటి తీసుకురా, నువ్వెళ్ళో నీ పిల్లలు. ఐగుప్తు దేశంలో ఉన్న ఫరోతో మోషే అంటాడు కదా, అయ్యా మీరు మగవాడు వరకు వెళ్ళి ఆరాధన చేసుకొచ్చుకోండి అంటాడు. ఎవరో ఫరో. మోషే ఏమంటాడు తెలుసా, ఒక్క డెక్కి కూడా మా ఎంట రాకుండా ఉంటాను వీలేదు, ఇక్కడ ఏముండకూడదు, మేము మా కొందంతా మందిరంలో ఉండాల్సిందే, మేము మా ఇంట్లో ఉన్నవాళ్ళం అందరం ఎక్కడ ఉండాలా, మందిరంలో మేము ఉండాల్సిందే, వెళ్ళు మీ పెనిమిటిని తీసుకురామంటాడు ఆయన. అంటే దేవుని యొక్క అద్భుతం జరగాలి అంటే ఎవరు కూడా రావాలి మందిరానికి, మీరు రావాలి, మీ పిల్లలు రావాలి, మీ భార్య రావాలి, మీ భర్తలు కూడా రావాలి, మీ తల్లిదండ్రులు కూడా రావాలి, అప్పుడు ఆయన ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. మన కుటుంబంతో సంపూర్ణంగా దేవుని మందిరంలో ఉన్నప్పుడు సంపూర్ణమైన ఆశీర్వాదాలతో మన దేవుడు మనల్ని నింపుతాడు. అయ్యా మా మాట వినట్లేదయ్యా అంటే ఎందుకెనరండి, చేరుమల్లాల దగ్గరికి తీసుకెళ్తాం వచ్చు. ఎక్కడికి, చేరుమల్లాల దగ్గరికి తీసుకెళ్తాం. ఎవరినే వినపడతలా, మీ భర్తల్ని చేరుమల్లాల దగ్గరికి తీసుకెళ్తాం వచ్చు. అలాగే డాక్రాలో డబ్బులు వచ్చినప్పుడు సంతకం పెడతానికి తీర్మానం లెటరేనా, తీర్మానం లెటర్ మీద సంతకం పెట్టడానికి తీసుకెళ్తాం వచ్చు. మందిరానికి తీసుకురావడం ఎందుకు రావట్లా, ఎవరి మీద అన్న పోట్లాడికి తీసుకెళ్తాం వచ్చు, ఫంక్షన్కి తీసుకెళ్తాం వచ్చు, పార్టీకి తీసుకెళ్తాం వచ్చు, ఎవరైనా డబ్బులు ఇస్తున్నారంటే తీసుకెళ్తాం వచ్చు. మందిరానికి తీసుకురావడం ఎందుకు రావట్లా, ఒక మొక్కుబడి చేసుకోండి, ఒక తీర్మానం తీసుకోండి, నేను నా ఇంటిలో 10 మందిరంలో ఉంటామయ్యా, మా బ్రతుకులు అద్భుతం చేయండి అని. నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా, నేను నీకు ఆ నీళ్ళు ఇస్తా, తెచ్చుటలో ఉన్న ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి, యేసయ్య ఆ మాట అన్నాడా, ఇంకో మాట అన్నాడా, వెళ్ళి తీసుకురా నీ పెనిమిటిని తీసుకురా అంటే అమ్మ అంది, అయ్యా నాకు పెనిమిటి. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నువ్వు నిజమే చెప్పావు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఇంకొకటి ఇంట్లో ఉన్నాడు, వాడు కూడా నీవాడు కాడు, వాడు కూడా నీవాడు కాడు అనగానే వెంటనే ఆమె
ఆమె ఎందుకు వచ్చింది అక్కడికి చెప్పాలా? నీళ్ళ కోసం వచ్చింది. ఇప్పుడు ఆమె నీళ్ళ కొండను వదిలిపెట్టి వెళ్ళిందండి ఊర్లోకి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆమె దాహం తీరిందా తీరలేదా చెప్పండి అమ్మా. ఏం వదిలేసి వెళ్ళింది అంటే నిజంగానే దప్పికగొనని స్థితిని దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఎస్ ఎస్ మనం తెచ్చుటలో ఆశీర్వాదం ఉంది. మనం కూడా మన జీవితాల్లో దేవుని సన్నిధికి తీసుకురావాలండి. ఆదికాండంలో 48:9 యాకోబు యోసేపుతో అంటున్న మాటలు ఏంటంటే, నీ కుమారులను నేను ఆశీర్వదించినట్లు వారిని నా దగ్గరికి తీసుకురాయా అంటాడు. 48:9 యోసేపు తన ఇద్దరు కుమారులను తన తండ్రి దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా ఈ దేశంలో ఉండగా వీళ్ళు నాకు కలిగారయ్యా అని చెప్పని చెప్తే, ఆ యాకోబు యోసేపుతో చెబుతున్న మాట ఏంటంటే, నేను వారిని ఆశీర్వదించినట్లు వారిని నా దగ్గరికి తీసుకు నేను వారిని ఆశీర్వదించినట్లు వారు నా దగ్గరికి తీసుకురా. దేవుడు మనల్ని ఆశీర్వదించినట్లు దేవుని దగ్గరికి మనం రావాలి. దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించినట్లు దేవుని దగ్గరికి మన కుటుంబాలను తీసుకురావాలి. దేవుడు మన సమస్యల్లో సమాధానం అనుగ్రహించినట్లు మన సమస్యలను యేసయ్య దగ్గరికి తీసుకురావాలి. యేసయ్య దగ్గరికి తీసుకొచ్చిన ఏది తీసుకురాబడినట్లు లేదు, ఉన్నతమైనదిగా మారిపోయింది. అలాగే మనం వస్తూ మన కుటుంబాన్ని తీసుకొచ్చినప్పుడు మన కుటుంబాల్లో కూడా యేసయ్య గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు వాక్యం ఎంతమందికి అర్థమైంది? చేస్తారు. ఏమర్థమైంది ఒకసారి చెప్పండి అమ్మా. ఇప్పుడు తీసుకురావాలంటారా వద్దంటారా అమ్మా? వినపడతలా? ఏం తీసుకురావాలి? మలాకీ గ్రంథంలో 3:10 నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం ప్రతిష్ట తర్పణలు తీసుకురండి. ఎక్కడికి అమ్మా? దేవుని సన్నిధికి కూడా మనం ఒట్టి చేతులతో రాకూడదు. మనం దేవుని సన్నిధిలో విప్పేది గుప్పులైతే మన యేసయ్య మన కోసం విప్పేది ఆకాశపు వాకిలి. కాబట్టి దేవుని దీవుల చేత మనం నింపబడాలి అంటే దేవుని దగ్గర కానుకలను కూడా మనం తీసుకురావాలి. ప్రథమ ఫలాల్ని తీసుకురావాలి. తెచ్చుటలోనే ఆశీర్వాదం ఉంది. కాబట్టి ఏ సమస్య ఉన్నా యేసయ్య దగ్గరికి తీసుకురావాలి. ఏ కష్టం ఉన్నా యేసయ్య దగ్గరికి తీసుకురావాలి. ఏ వ్యాధి ఉన్నా యేసయ్య దగ్గరికి తీసుకురావాలి. ఎంత దయ్యం పట్టినా చెప్పాలా, యేసయ్య దగ్గర వాడిని నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. సమస్యలో ఉన్నారా? సమస్యని నా దగ్గరికి, కష్టమా? కష్టాన్ని నా దగ్గరికి, ఇబ్బంది పెడుతున్నాడు ఎవడన్నా, ఇబ్బంది పెట్టేవాడు నా దగ్గరికి తీసుకు. పిల్లల్ని తెచ్చుటలోనే ఆశీర్వాదం ఉంది. కాబట్టి ఈరోజు నుంచి తెచ్చి దేవునికి ఇచ్చి ఆశీర్వదించబడదాం. అలాంటి గొప్ప స్థితిని దేవుడు మనకు దయచేయనుగాక. తలలు ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు విన్న దేవుని బిడలారా, తలలు ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం వస్తున్నాం, మన కుటుంబం అంతా దేవుని సన్నిధికి వస్తుందా? మనం వస్తున్నాం, మన పిల్లలను దేవుని సన్నిధికి తెస్తున్నామా? మనం వస్తున్నాం, భర్తను దేవుని సన్నిధికి తెస్తున్నామా? మనం వస్తున్నాం, భార్యను దేవుని సన్నిధికి తెస్తున్నామా? మనం వస్తున్నాం, మన బంధువులను దేవుని సన్నిధికి తెస్తున్నామా? మనం వస్తున్నాం, మన సమస్యలను మనం దేవుని సన్నిధికి తెస్తున్నామా? దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయండి. దేవుని సన్నిధికి తెచ్చి ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు ఆ చిన్న బిడ్డలను తీసుకొచ్చిన ఆ తల్లిదండ్రులు తెచ్చి ప్రార్థన చేస్తే ఆ తల్లిదండ్రుల ప్రార్థన ఆలకించి ఆ తల్లిదండ్రులు అడిగి ఊహించిన దానికంటే అద్భుతం చేసిన వాడు మన యేసయ్య. అదే అద్భుతం మన జీవితంలో కూడా మన యేసయ్య చేస్తారు. కాబట్టి తెచ్చుటలోనే ఆశీర్వాదం ఉంది. యేసయ్య దగ్గరికి తెచ్చి ఆయనకిచ్చి ఆయన చేతుల్లో పెట్టి ప్రార్థిద్దాం, గొప్ప కార్యాలు అనుభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం.